చిముడుగుంట ప్రాంతంలో హైవేపై ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులను ఖమ్మం వైపు నుంచి వస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:45 గంటల సమయంలో ఈ నెల్లూరు సాయిప టెంపుల్ ఏరియాకి సంబంధించిన ఇద్దరు ఏసీ మెకానిక్లు వాళ్ళ స్కూటీలో వాళ్ళ పనులు ముగించుకొని నెల్లూరు వైపు వస్తుండగా ఈనాడు ఆఫీస్ దగ్గరకు వచ్చేదలకి కాళహస్తి నుంచి కమ్మ వెళ్తున్న TS04FC5415 అనే కారు వెనకాల వస్తూ ఉండింది. వీళ్ళు అతివేగంగా తోలుతూ ఆ బైక్లో వస్తున్న ఇద్దరిని కూడా వెనక నుంచి గుద్దడం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ ఒక పక్క, వాళ్ళిద్దరు ఒక పక్క పడి వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఈ సమాచారం తెలిసి వెంటనే సీన్కి వచ్చి చూసి వాళ్ళని క్షతగాత్రులు ఇద్దరిని కూడా 108 అంబులెన్స్లో గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించినాము. ఈ విషయంపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? కొంచెం క్రిటికల్గానే ఉన్నది. హెడ్ ఇంజరీ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు చూసి చెప్పలేము. కాబట్టి మెరుగైన వైద్య చికిత్సకు వాళ్ళు చేపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ మొబైల్ ఫోన్లు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వాళ్ళ బంధువులు తెలియజేస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఒక అతను తెలిసినాడు, అతను లోకల్లో అయ్యప్ప టెంపుల్ దగ్గర కురవడేనని వాళ్ళ బంధువులు కూడా తెలియజేసి మా హాస్పిటల్ దగ్గర రా.